శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల వినస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో ద్వారకా నగరంలో ఉంటూ సమస్త లోకాలను అనుగ్రహిస్తున్నటువంటి సమయంలో బ్రహ్మాదులు కూడా వారి వారి లోకాల నుంచి వచ్చి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంపూర్ణ అవతార సాక్షాత్కార భాగ్యాన్ని పొందేవారని ఎన్నో గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఎందరో ఇంద్రాది దిక్పాలకులు బ్రహ్మాదులు అంతా కూడా ద్వారకా నగరంలో అంతఃపురంలో ఉన్నటువంటి దేవదేవుడైనటువంటి స్వామిని చూడటానికి ఆ దర్శన భాగ్యానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ విధంగా అన్ని దిక్కుల నుంచి కూడా తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని చూచి ఆనందించిపోతున్నారో భక్తులు, అప్పుడు దాసులు శరణాగతులు అంతా కూడా ద్వారకా నగరానికి వెళ్ళి ఆ దేవదేవుని సేవించడం అది గొప్ప అదృష్టంగా భావించేవారు. శ్రీకృష్ణ పరమేశ్వర యదువర శృంగార సౌందర్య లీలా కళ్యాణ గుణాకర నవరసాహ్లాదైక వాగ్బంధుర నీ కారుణ్య సుధాస్రవంతికర ఉన్మేషింపగా చేయు అస్తోకప్రాహవ సుప్రసాదనములన్ సోహింపగా చేయుమా అని ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలు ఆశ్రయించడంలో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఆ యుగంలో భక్తులు దాసులు అంతా కూడా. దేవదేవుడైనటువంటి కృష్ణుడు ఎందరినో కరుణించాడు, ఆశ్రయించిన దాసులందరినీ కూడా కరుణించాడు. ఆ దేవదేవుని అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం సఖ్యభక్తితో అర్చించిన వారు, సంకీర్తనలతో అర్చించిన వారు, శ్రవణాదులతో అర్చించిన వారు ఇలా ఎందరో భక్తులున్నారు. తరతర తారతమ్యాలు లేవు. భగవంతుని దృష్టిలో బాగా సంపన్నుడైతే తొందరగా కటాక్షిస్తాడు, పేదవాళ్ళైతే కటాక్షించడు అనుకోవడం చాలా అజ్ఞానం. ఎవరికైనా పరమాత్మ ఆయా భక్తుని అంతరంగంలో ఉన్నటువంటి తపన ఆర్ద్రత తపస్సు సంస్కారము తన పట్ల ఉన్నటువంటి అనుబంధము ఇత్యాది లక్షణాలు గుర్తిస్తాడే కానీ వీడు సంపన్నుడా, తపమున్ తేజము వంశమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠా బల ప్రజ్ఞలున్ జపయాగంబులు చలవీశ్వర ఇవన్నీ గొప్పగా ఆడంబరంగా మేము చేశాము తపస్సు ఎందుకంటే పరమాత్మ ప్రసన్నం కాడు. భవత్ సంతుష్టికై దంతి యూథపు చందంబున భక్తి సేయగవరన్. గజేంద్రుడు ఎంత ఆర్తితో మొరపెట్టుకున్నాడో అటువంటి ఆర్తి తాదాప్యము ఉన్నటువంటి దాసుల పట్ల దేవదేవుడు ఆకృష్టుడవుతాడు. అటువంటి దాసులకు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అనే అభయప్రదాన్ని సార్థక్యం చేసి ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు. అలా ద్వాపరయుగంలో ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క కరుణాకటాక్షానికి పాత్రుడైనటువంటి భక్తుల్లో సఖ్యభక్తితో అర్చించినటువంటి కుచేలుడున్నాడు. ఆయన నిరుపేద దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. హరిభజించు హస్తములు హస్తములు అచ్యుతి గోరి వృక్కు తచ్చిరము శిరంబు చక్రతై జైలిన చిత్తము చిత్తము ఇందిరా వరుగను దృష్టి దృష్టి మురవైలి నుసించిన వాణి వాణి అక్షలు కసలాను కర్ణములు కర్ణములై విలసిల్లు భూభువిన్ అని పరీక్షన్ మహారాజు గారు ఆ కృష్ణ భగవాను యొక్క కథావృత్తాంతాలన్నీ కూడా వింటూ పులకించిపోతూ సుఖబ్రహ్మనడిగాడు, స్వామి ఆ హరిని భుజించే హస్తములే హస్తములు, ఈ సర్వాంగీణమైనటువంటి ఈ దైహికమైనటువంటి మానసికమైనటువంటి యంత్రాంగం అంతా కూడా జీవుడు ఆ దేవదేవునికి సమర్పణం చేయడంలోనే ఒక ఆనందం ఉన్నది. అటువంటి భాగవతుల యొక్క ఐతిహ్యాలు నాకు చెప్పండి. హరిపాద తీర్థ సేవా పరుడై విలసిల్లు నట్టి భాగవతుని విస్ఫురితాంగము లంగములు ఆ పరమేశ్వరు నిలుగు నాకు పలుకు మునీంద్ర. ఆ విధంగా ఆ పరమేశ్వరుని అర్చించి తరించినటువంటి భక్తుల యొక్క ఐతిహ్యాలు నాకు చెప్పండి అంటే ఆ సందర్భంలో ఈ కుచేలుని యొక్క ఐతిహ్యాన్ని సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజు గారికి చెప్పాడు. ఎంత అద్భుతంగా చెప్పాడంటే
జనవర గోవింద సఖుడు కుచేలుండునా నొప్పు విప్పుండు మానధనుడు విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సరుడు ఘనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు భావింప ఒళ్ళ కార్పణ్య వృత్తి అడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు పదివేల నిష్కములుగా దలంచి ఒక విధంబున గడుపుచునున్నాయంతా. ఆయన ఎటువంటి వాడంటే విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు. ఈ విజ్ఞానములు రాగములు ద్వేషాదులు ఈ గుణగణాదులతో నిమిత్తం లేదు ఆయనకి. తన యొక్క ఆలోచన ప్రవాహంతో కూడినటువంటి భావనా బలానంతా కూడా పరమాత్మకే సమర్పించినటువంటి వాడు శతప్రజ్ఞుడు. అటువంటి వాడు విజితేంద్రియుడు, ఇంద్రియములను జయించినటువంటి వాడు, మనోనిగ్రహం కలిగినటువంటి వాడు, బ్రహ్మవేత్త అణువులో బ్రహ్మాన్ని చూస్తున్నటువంటి వాడు, పరమాత్మ యొక్క తత్వాన్ని మహత్వాన్ని ప్రతి అణువులను దర్శించి పులకించిపోతూ ఉన్నటువంటి భాగవతోత్తముడు ఆయన, శాంతుండు ధర్మవత్సరుడు ఘనుడు. ధర్మం తప్పనటువంటి జీవితం ఆయనది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దుర్భర దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నా కానీ అయ్యా నాకు నేను చాలా బాధపడుతున్నాను నాకెలా కాస్త ధనం ఇస్తారని ఎవరిని అడగడు, యాచించడు. తనకు తానబ్బినట్టి కాసు ఆయన ఏదన్నా పని చేస్తే వచ్చినటువంటి తక్కువ ధనమైనా సరే పదివేల నిష్కములు అదే పదివేలుగా భావించి ఏదో కాలం గడుపుతూ ఉన్నాడు. ఎక్కువ మంది సంతానం ఉన్నారు ఆయనకి. ఆయన ధర్మపత్ని ఉన్నది, మహాపతివ్రత సాధ్వీమణి ఆమె, ఆభిజాత్య. ఆమె కూడా ఎవరినంటే వాళ్ళు అడగదు, ఏమీ అడగదు. భర్త ఎలాగో ఆమె కూడా అంతే. భర్త యొక్క కష్టాలు ఆమె పంచుకుంటూ ఉంది, భర్త సమస్యలను ఆమె పంచుకుంటూ ఉంది. కానీ ఆమెకు ఒకరోజు తెలిసింది ఎవరి ద్వారానో, ఈ కుచేలుడు బాల్యంలో సాందీపని ఆ ఆచార్యుని యొక్క గురుకులంలో శ్రీకృష్ణ భగవానునితో కలిసి చదువుకున్నాడు. బలరామకృష్ణుడు కుచేలుడు చాలా సన్నిహితులు, చాలా ఆత్మీయులు, గొప్ప స్నేహం ఉన్నవాళ్ళు. గురుకులంలో ఒకరిని వాళ్ళు ఒకరు ఉండేవారు కాదు కుచేలుడు కృష్ణుడు అని ఆమెకు చెప్పారు ఎవరో. అప్పుడు ఆ తల్లికి స్ఫురించింది, అంత దేవదేవుడే మన భర్తకు స్నేహితుడైనప్పుడు ఈ దారిద్ర్యం మనం అనుభవించాలా అని పట్టుకున్నది భర్తని. బాలసఖుడైన ఆ పద్మపత్రనెత్రుగాననీగి దారిద్ర్యాంధకారమగ్నుడైన మమ ఉద్ధరింపును హరికృపా కటాక్షర వినీప్తి వలసి మహాత్మా నీవు. భర్తను అడిగింది, మహాత్మా మీరు ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదు, మీ బాలసఖుడైనటువంటి పరమాత్మ ఉన్నాడే కృష్ణుడు, ఆయన్ను ఒక్కసారి మీరు వెళ్ళి అర్థిస్తే చాలు కదా, మన దారిద్ర్యం ఉంటుందా, ఆయన ఆశ్రయించి దారిద్ర్యాంధకారమగ్నుడు అయిన మము దారిద్ర్యము అనే చీకటిలో కుట్టుమిట్టాడుతున్నటువంటి మీ సంసారం ఇది, అటువంటి మనకు హరికృపా కటాక్ష రవిదీప్తి ఆ కృష్ణ భగవాను యొక్క కరుణ అనే దీప్తి సూర్యకాంతి సోకిందంటే ఈ చీకటి పటాపంచలైపోవాలి. అంత దేవదేవుని మీ స్నేహితునిగా మీరు అండగా ఉండగా మీకెందుకండి ఈ కష్టాలు అని చెప్పడం ప్రారంభించింది. అయ్యో ఈమెకు తెలిసిపోయిందా, ఆయనకు లౌకికమైనటువంటి భోగభాగ్యముల కోసం కానీ సంపదల కోసం కానీ ఐశ్వర్యం కోసం కానీ భగవంతుని ఆశ్రయించడం ఇష్టం ఉండదు, అంత భాగవతోత్తముడు ఆయన. కానీ ఇప్పుడు ఆవిడ పట్టుకున్నారు, ధర్మపత్ని గట్టిగా పట్టుబట్టిందంటే ఏమీ చేయలేరు భర్తలు. ఆమెకేదో నష్ట చెప్పే ప్రయత్నం చేశాడు. నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేత్రు పాదపద్మంబులు ఆశ్రయింపంప గనుక పరమశోభనము. నువ్వు చెప్పినట్లుగా కృష్ణ భగవానుని పాదపద్మాలు ఆశ్రయిస్తే మనకు అన్నీ లభిస్తాయి, అందులో సందేహం లేదు. ఏం కావాలన్నా లభిస్తుంది, మన దారిద్ర్యం తీరిపోతుంది. ఆ చక్రపాణికి ఇప్పుడు కానుకేమైనా కొంపు ఓ కలదే మనకు. మనం భగవంతుని దగ్గరికి వెళుతూ పత్రం పుష్పం ఫలం తోయమన్నారు, ఏదైనా కానుక తీసుకొని పోవాలి. ఇక్కడ మనకే తినడానికి ఏమీ లేదు కదా, మరి ఏం తీసుకెళ్తావు ఆ భగవంతునికి. కాబట్టి నువ్వు ఆ ఆలోచన విరమించుకుంటే మంచిది అన్నట్టు పరోక్షంగా సూచించాడు. కానీ ఆ తల్లి ఏం పట్టుదల వదల్ల, నిజమే స్వామి మీరన్నది యథార్థమే, అయితే కొండద్ద దేవుని కొండద్ద పత్రి ఇస్తారా, మనకు ఉన్నదేదో ఇచ్చుకుంటాం అని భర్త శిథిల వస్త్రంబు కొంగున పృథివ తండులముల ఉహకుని ముడిచి నీయమున అనుప చనియ గోవింద దర్శనోత్సాహి ఎగుచు. భర్తకు ఉన్న వస్త్రాలన్నీ చినిగిపోయి ఉన్నాయి,
తక్కువ చిరిగినటువంటి పంచగట్టె పెట్టింది, దోవత కట్టింది. అందులో తక్కువగా చిరిగి ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసుకొని ఆ ఉత్తరీయంలో చిరిగిపోకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ కొన్ని అటుకులు మూటగట్టింది ఆ తల్లి. మనకున్నది ఇదే స్వామి. ఆ పరమాత్మకు భక్తితో ఏది సమర్పించినా తీసుకుంటాడు పరమాత్మ. కాబట్టి మనలో భక్తిని తాత్పర్యాన్ని చూస్తున్నాడు తప్ప మన సంపదలు చూస్తున్నాడా పరమాత్మ? కాబట్టి మీ స్నేహితునికి ఇష్టమైన మంచి ఆహారమే ఇవ్వండి అని భర్త ఆ శిథిల వస్త్రము కొంగులో ఆ శిథిల వస్త్రంలో కొన్ని అటుకులు ముట్టగట్టింది. అవి భుజాన వేసుకున్నాడు. గోవింద దర్శనోత్సాహయ గుజు బయలుదేరాడిన కుచేరుడు. సరే, ఆయన ఆశ్రయించే సంగతి ఎలా ఉన్నా ఎప్పుడో చిన్నప్పుడు గురుకులంలో చూచాం ఆ కృష్ణుణ్ణి. ఆ తర్వాత చూడటమే కుదరలేదు. మనస్సులో ఎప్పుడూ స్మరించుకోవడం తప్ప, మానసికంగా ధ్యానయోగంలో భగవంతుని యొక్క అనుసంధానం తప్ప సగుణంగా చూచే భాగ్యం కలుగుతుంది కదా, సగుణంగా ఆ కృష్ణునితో మాట్లాడే భాగ్యం కలుగుతుంది కదా అని బయలుదేరాడు ఈ కుచేరుడు. కానీ మార్గమధ్యంలో నడుస్తూ ఉన్నాడన్న మాటే కానీ మనసంతా కృష్ణ స్పృహణీయమై ఉంది, కృష్ణ భగవానునిపై లీనమైపోయి ఉంది. శ్రీకృష్ణుని యొక్క సంబంధమైనటువంటి చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఆ జ్ఞాపకాలు, మధుర స్మృతులు, ఆలోచన ప్రవాహాలే మనస్సులో గుర్తొస్తూ అందులో మునిగిపోయాడు బాగా. ఇంకా ఏమాలోచించుకుంటున్నాడంటే ఆయన, ద్వారకా నగరంబు నిరీతి యుత్తును భాసురాంతఃపురవాసి అయిన ఆ పుండరీకాక్షుని అశేషుని ఇబ్బంగి దర్శింపగలను, తద్వారవాసులు ఎక్కడి విప్రుడవు ఇందేర వచ్చితివని అడ్డుపెట్టి ఏవి వారికేమైనా పరిధానమిచ్చి సుచ్చితనన్న ఊహింప అర్థశూన్యుండ నేను అని అనుకుంటున్నాడు పాపం ఆయన. అసలు ఆ ద్వారకా నగరానికి నేను పోగలనా? ఒకవేళ ద్వారకా నగరానికి వెళ్ళినా కానీ ఆయన ఏ అంతఃపురంలో ఉన్నాడో, ఆ అంతఃపురాన్ని ఎలా కనుగొనడం, కనుగొన్నా కానీ అక్కడ ద్వారపాలకులు ఉంటారు, ఆ ద్వారపాలకులు నన్ను పోనిస్తారా లోపలికి, నా జీర్ణ వస్త్రములు చూచి నన్ను చూస్తేనే దరిద్రుడని తెలిసిపోతుంది, ఇటువంటి వాడిని లోపల పోనిస్తారా వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా కాస్త పరిధానమిచ్చి సుచ్చదనన్న వాళ్ళకు కూడా భగవంతునికి పత్రం పుష్పం ఫలం తోయం, భగవంతుని కొలువులో ఉండేవాడికి కూడా ఏదో పత్రం పుష్పం ఫలం తోయం అంటున్నాడు ఆయన. కాబట్టి అసలానికేమో ఇవ్వడానికి అటుకులు మూటగట్టించింది భార్య, వాళ్ళకేమి ఇవ్వగలం తాము, ఏమీ లేదు. కానీ అయినా నా భాగ్యము అతని దయాద్ర దృష్టి కాక, నా భాగ్యం ఎట్లా ఉందో, భగవంతుడు దయాద్ర దృష్టి సంపన్నుడు కదా, భగవంతుని యొక్క అనేకానేకమైనటువంటి కళ్యాణ గుణాలలో దయ అన్నది అత్యంత ప్రధానమైనటువంటి గుణము. అటువంటి దయ దయాసాగరుడు పరమాత్మ. కాబట్టి ఆ దయాసాగరుని చూడ్డానికి పోతున్నాను కాబట్టి, బాల్యంలో కలిసిమెలిసి ఉన్నాను కాబట్టి తప్పకుండా నన్ను ఆదరిస్తాడనే నమ్మకం ఉన్నది. అయితే నాకు ఆయన కనపడాలి. ఎక్కడున్నాడో, 8 మంది రాణులు, 14,000 జీవనాయికలు ఎవరి మందిరంలో ఉన్నాడో, ఎక్కడున్నాడో అంటూ ద్వారకా నగర ప్రాంగణంలో పొలిమేరలోకి వెళ్ళాడు